For more videos, please subscribe to IT. ప్రధానంగా ఆ రోజు జరిగింది ముదిరాజు సంఘానికి సంబంధించినటువంటి ఆత్మగౌరవ మరి శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామ్యం అయినప్పుడు ముదిరాజులను ఉత్తేజపరచడానికి మాట్లాడినటువంటి మాటలే తప్ప ఎక్కడ కూడా గంగపుత్రులను కించపరచడం గాని లేకపోతే సంబోధించడం గాని ఎక్కడ జరగలే పట్టు మరి ఎక్కడ చూసినా గానీ ఏదో అట్టైనట్టు గంగపుత్రులను కించపరిచినట్టు మాట్లాడారు అని చెప్పేసి మీరు ఫీల్ అవుతుంటే నాకు అర్థం కాలేదు. మరి ఏదేమైనప్పటికీ నేను తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గంగపుత్రులని పట్టించుకున్నటువంటి నాదుడే లేడు. గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు తన మానస పుత్రికలైనటువంటి గంగపుత్రులు ముదిరాజులు కానివ్వండి లేకపోతే కొల్లకుర్మలకు కానివ్వండి ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ అంటే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా పైకి రావాలనేటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా కాళేశ్వరం లాంటి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టులు కట్టి ఈరోజు 365 రోజులు నీళ్లు కలకలలాడుతుంటే అందులో చేపలు ఉండాలి. చేపలు ఉండేటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి చెరువులలో చేపలు కలకలలాడమే కాకుండా దీని హక్కులు కూడా గంగపుత్రులకు ముదిరాజులకే ఉండాలని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడమే కాకుండా ఇంప్లిమెంటేషన్ కూడా ఆ పద్ధతిలోనే జరుగుతుంది. మీకు అందరూ తెలుసు గతంలో వేరే కమ్యూనిటీస్ కూడా మెంబర్షిప్ ఉండేది కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఓన్లీ మత్స్యకారులకు తప్ప వేరే వాళ్లకు హక్కులు కూడా ఇస్తలేనటువంటి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు గంగ తప్ప జరిగినప్పుడు కూడా అన్ని విధాలుగా నేను సహకరించినటువంటి వ్యక్తిని. మీరు గండిపేటలో చేసినా హుసేన్సాగర్ లేక్లో చేసినా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు అంటే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వారికి అన్ని విధాలుగా అండగా నిలబడినటువంటి వ్యక్తిని మొదటి నుంచి. ఎందుకంటే పెద్ద పాపులేషన్ ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంతా ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా ఎదగాలనేదే నా యొక్క లక్ష్యం ఆ ఉద్దేశం కూడా. నేను ఎప్పటికప్పుడు ఆ విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి కూడా మరి తీసుకువెళ్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదో మాట్లాడేటప్పుడు ఒక్కొక్క సందర్భం అక్కడ సంఘానికి సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి దాంట్లో మీరు అంత బాధపడవలసినటువంటి అవసరం లేదు. నాకు సొంత మరి కుటుంబం లాగానే మనదంతా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అంటే మన అందరిది ఒకటే జాతి కాబట్టి మీరు హట్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీకు నేను ఒకవేళ పర్సనల్గా కానీ లేకపోతే సంఘపరంగా కానీ ఏదో సంబోధించి మాట్లాడితే నాకేం అభ్యంతరం లేదు క్షమాపణ చెప్పడానికి. ఇది మీరు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.